మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందల శ్రీరాములు యాదవ్ తన ఓటు హక్కుని వినియోగించుకుని పోలింగ్ బూత్లను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా డ్యూటీలో ఉన్న అందెల గన్మెన్ యాదగిరి పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉన్నా అకారణంగా లాఠీతో కొట్టారు సీఐ. నేను డ్యూటీలో ఉన్న గన్మెన్ అని చెబుతున్నా కనీసం వినే పరిస్థితిలో లేరు పోలీసులు. ఉదయం నుంచి బీజేపీ వైపు ఓటు బ్యాంకు యువకులు పెద్ద ఎత్తున ఓటింగ్ చేస్తున్నారన్న అనుమానంతో అధికార పార్టీ నేతలు పోలీసుల హుక్కుం జారీ చేశారు. దీంతో మతిచెడిన పోలీసులు వారి జులుం బీజేపీ కార్యకర్తలు నేతలు సిబ్బందిపై ప్రదర్శిస్తున్నారని అందెల శ్రీరాములు మండిపడ్డారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు పోలీసులతో దాడులు చేయిస్తున్నారని బీజేపీ సైన్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలింగ్ శాతం చూస్తుంటే పోలింగ్ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మల్లుతున్న ఆకాంక్షతోటి సబితా ఇంద్రాడి గారు మోచేతి నీళ్ళ పోలీసులు కొంతమంది నా ఎంబడున్న గనుమని ఏ విధంగా కొట్టారు ఒకసారి చూడండి. అదేవిధంగా ఇప్పుడు 10 నిమిషాల కింద జల్పెల్లో కూడా కార్తీక రెడ్డి పోయి శ్రీరామ్ నారకల్లిలో మా కార్యకర్తలను భయపాటిస్తారు. అంటే వీళ్ళ జులుము ఎంతవరకు ఉందో ఒకసారి మహేశ్వరం నిజవరకు ప్రజలారా ఆలోచించండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైపు ఇలా ఓట్లు పడుతున్నాయని భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలుర్రని ఇంత అకాస్తోటి సబితా ఇంద్రాడి గారు సబితా ఇంద్రాడి అంచలు పోలీసులు నిజంగా పోలీసు డ్రెస్ ఎందుకు వేసుకుంటారో ఆ సిఐ మీద ఆ పోలీసుల మీద ఎంబడే ఎలక్షన్ కమిషనర్ గారు ఎంబడే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకసారి చూడండి, ఈరోజు మేము గతంలో ఎన్నోసార్లు చెప్తున్నాం, మంత్రి గారు ఓటు హక్కు ఎక్కడ వేసిందో ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మంత్రి గారు మరి మా ప్రాంతాల్లో ఓటు హక్కు ఎక్కడే లేదు. మరి మహేశ్వర్ ఓటు హక్కు ఉంది, ఆమెకు కవకుంట్లో ఓటు వేసిందో ఇప్పటి వరకు బయటకు వస్తుందంటే మరి మంత్రి గారు ఓటు హక్కు వినియోగించుకోవట్లేరా? నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఏ ప్రాంతాలు వినియోగించుకుంటుందో మా మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు చెప్పినా చాలాసార్లు చెప్పినాం, ఈ ప్రాంత వాసులని ఈ ప్రాంతం మీద పట్టున్న వాళ్ళని ఈ ప్రాంతంలో తెలిసిన వాళ్ళని ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్న వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా ప్రజలను కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ కోరుకోవడంలో ప్రజలు ఈ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంటే ఈరోజు అక్కాస్తోటి మా గన్మన్లే కానీ మా కార్యకర్తలు అడగోలు కొడుతున్నారు. ఒక్కసారి చూడండి, నిజంగా చూపిస్తున్నా మీకు. ఎందుకంటే పొద్దున్నే అరాచకాలు ఏ విధంగా చేస్తున్నారంటే మేము సమన్వయం పాటిస్తున్నాం.